హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంతకీ పవన్ ఇప్పుడు ఎక్కడా? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆచూకీ ఎక్కడా? ఇప్పుడిదే చర్చనీయాంశమైంది. పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈ దఫా ఎలాగైనా చట్టసభలో అడుగు పెడతాననే ధీమాతో ఉన్నారు. తనకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని ఆయన భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని పవన్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం ఆయన ఎక్కడా కనిపించడం లేదు. పిఠాపురంలో తనకు సహకరించిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు మించి ఆయన నుంచి ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు, లోకేష్ కూడా ఎన్నికల ఫలితాలపై నోరు మెదపడం లేదు. సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో లోకానికి తెలుసు. కానీ పవన్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియనివ్వడం లేదు. కొందరేమో అత్తింటి దేశం రష్యాకి వెళ్లారని ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎందుకో గాని ఎన్నికల తరువాత జనసేన సైలెంట్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల అనంతరం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎక్స్ వేదికగా వివాదాస్పద పోస్టు పెట్టి అల్లు అర్జున్ అభిమానులతో చీవాట్లు తిన్నారు. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఆ పోస్టును తొలగించినట్లు ప్రకటించారు. జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది.